తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెలో అంతర్వేది పేరుతో హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో నిరసనలు చేపడుతున్నారు. అయితే ఈ నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకువెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్పని అడిగి తెలుసుకుందాం. అయ్యప్ప, అంతర్వేదిలో ఇంకా గొడవలు జరుగుతూనే ఉన్నాయా? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? నిర్మ, రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మహోత్సవ రథం ఏదైతే శనివారం అర్ధరాత్రి 1 గంట సమయంలో అగ్నికి దగ్ధం కావడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉద్రిక్త వాతావరణం కనపడుతుంది. ప్రస్తుతం మనం దగ్ధమైన రథం మండపం దగ్గర ఉండడం కూడా జరిగింది. ప్రస్తుతం ఒకసారి విజువల్స్ లో పరిశీలించవచ్చు. దీనికి సంబంధించి కూడా గత 3 రోజులుగా కూడా అంతర్వేది దేవస్థాన ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి వాతావరణం కనబడుతుంది. మనం ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు, ఏదైతే సుమారుగా ఎన్నో దశాబ్దాల క్రితం తయారేసినటువంటి ఈ అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి రథోత్సవం ప్రతి ఏడాది ఏదైతే ఫిబ్రవరి నెలలో నిర్వహిస్తారు. ఏదైతే స్వామివార్ల కళ్యాణ మహోత్సవాలు అత్యంత ప్రధానమైన ఘట్టం అంతర్వేది లక్ష్మీ నరసన రథ మహోత్సవం. ఇది కార్యక్రమానికి చూసేందుకు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉంటారు. అటువంటి రథ ప్రాముఖ్యత వివరించేందుకు కూడా పెద్ద ఎత్తున స్వామీజీలతో పాటు ఇతర భక్తులు కూడా పాల్గొంటూ ఉంటారు. అయితే ఒక అపచారం చోటు చేసుకుందని చెప్పవచ్చు. శనివారం అర్ధరాత్రి జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఏదైతే స్వామివారిల రథం పూర్తిగా దగ్ధం కావడం కూడా జరిగింది. మనం ప్రస్తుతం ఒకసారి విజువల్స్ లో పరిశీలించవచ్చు. దీనికి సంబంధించి ఏదైతే సుమారు 50 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ షెడ్లో ప్రతి ఏడాది రథమహోత్సవం పూర్తయిన తర్వాత రథాన్ని భద్రపరుస్తూ ఉంటారు. అయితే ఆ శనివారం అర్ధరాత్రి 1 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు తెలుపుతున్నారు. అప్పటి నుంచి కూడా పోలీసు దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ప్రధానంగా చూసుకోవచ్చు, మనం ఒకసారి విజువల్స్ కానీ పరిశీలి ఇక్కడ చూసిన అధికారులు చెప్తున్న ప్రకారం ఇక తేనెపట్టు ఉందని, తేనెపట్టును తొలగించేందుకు ఒకవేళ మంట వేసిన సమయంలో ప్రమాదం జరిగి ఉండొచ్చేమో చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క అదే రోజు రాత్రి అర్ధరాత్రి సమయంలో ఒక బెంగాలీ మతిసిమితులైన వ్యక్తి స్థానిక పరిసర ప్రాంతాల్లో పరిశీలించాడు, ఒకవేళ అతను చేశాడని చెప్పేసి అనుమానం వ్యక్తం చేయడం కూడా జరిగింది. అయితే దీంట్లో భిన్నాభిప్రాయాలు మొదటి నుంచి కూడా వినిపిస్తున్నాయి. రోజులు గడుస్తున్న అంతర్వేది లక్ష్మీ నరసన్న రథ దగ్ధం కార్యక్రమంలో కూడా ఇటువంటి జరగడం లేదు అని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చాలా లోపాలు కూడా కనబడుతున్నాయి. మనం ఒకసారి విజువల్స్ లో పరిశీలించవచ్చు. స్వామివారి రథోత్సవం షెడ్కి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎదర్ గేట్ లేదు. కేవలం స్వామివారి రథానికి తాటాకులు చుట్టూ ఉంటారు. మొత్తం 4 వైపులా కూడా తాటాకులు చుట్టి రథాన్ని భద్రపరుస్తూ ఉంటారు. అదే వెనక వెనక భాగంలో కూడా ఒక ఖాళీ ప్రదేశం కనపడుతుంది. ఈ ఖాళీ ప్రదేశంలో జరగరాని ప్రమాదం జరిగినా సరే ఖచ్చితంగా ఇటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పేసి స్థానికులు అంచనా వేస్తున్నారు. అయితే హిందువుల మనోభావాలు దెబ్బతినకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పరిశీలన బృందం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మొదటి నుంచి డిమాండ్ అవుతూ ఉంది. అయితే గత 3 రోజులుగా కూడా ఇక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈరోజు చలో అంతర్వేది పేరిట కూడా కార్యక్రమం నిర్వహించారు. దీనికి సంబంధించి కూడా ఉభయ గోదావరి జిల్లా నుంచి వేలాది మంది ఏదైతే హిందూ ధార్మిక పరిషత్ ప్రతినిధులతో పాటు ఇతర కార్యకర్తలు కూడా తరలిరావడం కూడా జరిగింది. ఎక్కడికక్కడ పోలీసు అధికారులు ఏదైతే ఇక్కడ చించినారు బ్రిడ్జ్ వద్ద, అదేవిధంగా గుంది తదితర ప్రాంతాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీలు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో వివిధ మార్గాల్లో ఎట్టకేలకు చాలా మంది కార్యకర్తలు అంతర్వేది ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి శ్రీ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యక్షేత్రానికి సంబంధించి కూడా ఇతర రాష్ట్రాల నుంచి నిత్యం భక్తులు వస్తూ ఉంటారు. అటువంటి ప్రాంగణం కాస్త గత 3 రోజులుగా ఉద్రిక్త వాతావరణం మీద కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ భక్తుల మనోభావాలు చాలా మంది చెప్తూ ఉంటారు. ఇక్కడ ఎటువంటి ఆపద వచ్చినా సరే ఈ లక్ష్మీ నరసన్న కాపాడుతూ ఉంటాడు. అటువంటి లక్ష్మీ నరసన్న రథం ఈరోజు దగ్ధం అయినప్పటికీ కూడా ఎటువంటి భద్రతా చర్యలు లేవని చెప్పేసి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ రోజు సంబంధించి కూడా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించడానికి రావడం కూడా జరిగింది. ఆ వచ్చిన సమయంలో అతనితో పాటు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పిన్పే విశ్వరూప్తో పాటు బీసీ సంక్షేమ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ కూడా రావడం జరిగింది.
జరిగింది. ఆ క్రమంలో పెద్ద ఎత్తున ఏదైతే హిందూ ధార్మిక పరిషత్ ప్రతినిధులు మంత్రుల కాన్వాయ్ అడ్డుకోవడం కూడా జరిగింది. ఒకనొక దశలో మంత్రుల కాన్వాయ్పై కూడా రాళ్లు దాడి చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి చాలా మంది డిమాండ్ చేయడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఆలయ ప్రాంగణంలో ఏదైతే ఉజ్జయిని అగోరా సంస్థల పీఠాధిపతి స్వామీజీ కూడా రావడం కూడా జరిగింది. ఆయనతో చర్చలు చేయడం కూడా జరిగింది. ఎట్టకేలకు చర్చలు అయిన తర్వాత ఈ నెల 15వ తేదీ లోపు దీనికి సంబంధించి పూర్తిగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఉద్రిక్త వాతావరణం కనబడుతుందంటే గత కొద్దిసేపటి క్రితమే ఇక్కడ కొంతమేర పోలీసులు లాఠీ చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఉన్నటువంటి భద్రంగ దళ కార్యకర్తలు ఇక్కడ అలజడి సృష్టించిన నేపథ్యంలో కూడా వారిని చెదరగొట్టడం కూడా జరిగింది. సుమారుగా 10 మంది కార్యకర్తలతో పాటు ఇద్దరు మహిళలను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. వారందరినీ కూడా స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఉదయం నుంచి ఉద్రిక్త వాతావరణం ఉన్నటువంటి ఈ అంతర్వేది ఆలయం ప్రాంగణం గత కొద్దిసేపటి క్రితమే ఏదైతే అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నారు కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పరిశీలించిన తర్వాత ఇక్కడ జిల్లా ఎస్పీతో పాటు వివిధ శాఖల అధికారులు అదేవిధంగా స్థానిక పోలీస్ అధికారుల ద్వారా పూర్వపరాలను తెలుసుకున్నారు. అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ప్రమాదానికి గల కారణాలను కూడా పోలీసుల ద్వారా సేకరించడం జరిగింది. ఎట్టకేలకు అడిషనల్ డీజీ కూడా పరిశీలించిన తర్వాత పూర్తిగా ప్రస్తుతం అంతర్వేది దేవస్థానం అంతా పోలీసుల వలయంలో ఉంది. ఎక్కడ కూడా ఇతరులను ఎవరిని లోపలికి అనుమతించకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టడం కూడా జరిగింది. ఉదయం నుంచి ఏదైతే విధ్వంసకర పరిస్థితి వాతావరణం ఉన్నటువంటి ఆలయం ప్రాంగణం కాస్త ఇప్పుడు పూర్తిగా పోలీసు వలయంలో ఉండడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా నిత్యం భక్తులతో కిటకిటలాడే అంతర్వేది లక్ష్మీ నరసన ఆలయం కాస్త ప్రస్తుతం పోలీసు అదుపులో ఉండడం కూడా జరిగిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగిందని చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా మతోన్మత దాడులు దీనికి పాల్పడితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. గడిచిన 16 నెలల్లో వైకాపా ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో ఇదే రీతిలో జరుగుతుంది. చిత్తూరు జిల్లాలో కూడా ఇటువంటి రీతిలో దాడి జరిగిన ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి ఎటువంటి చర్యలు లేవు. అదేవిధంగా ఇటీవల కాలంలో పిఠాపురంలో కూడా హిందూ దేవతల ఆలయాలపై పడుతూ విగ్రహాలను కూడా దాడి చేయడం కూడా జరిగింది. అప్పుడు కేవలం మతి స్థిమితం లేని వ్యక్తులు మాత్రమే ఈ దాడి చేశారని చెప్పేసి చేతులు దులుకున్న పరిస్థితి కూడా కనపడింది. అయితే ప్రస్తుతం తాజాగా ఉన్నటువంటి అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం దగ్ధం కావడం పట్ల కూడా భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా హిందూ ధార్మిక సంస్థలతో పాటు పలువురు స్వామీజీలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా భగవంతుని సన్నిధిలో భద్రంగా ఉండాల్సిన రథం అగ్నికి ఆహుతవడం పట్ల చాలా విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పారదర్శక విచారణ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికీ కూడా టీడీపీ నిధి నిర్ధారణ బృందంతో పాటు బీజేపీ నాయకులు జనసేన నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమాలు చేయడం కూడా జరిగింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ లేదా సిబిఐ ఎంక్వైరీ నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా అదే పరిస్థితి కనబడుతుందని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా రాబోయే రోజుల్లో ఇటువంటి తరహా ఘటన జరగకుండా ఖచ్చితంగా ఏదైతే రథాలున్న ఆలయాల వద్ద ఖచ్చితంగా ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్తున్నారు. మరోపక్క ఏదైతే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా చేదు అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక భద్రంగ దళ నాయకులతో పాటు స్థానిక అగ్నికుల క్షత్రియ సంఘం నాయకులు కూడా ఆయన అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ భక్తుల మనోభావాలకు రాజకీయాలకు అనుగుణంగానే పనిచేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా విచారణ వేగవంతం కావడం లేదని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు ప్రాథమిక విచారణ చేయడం కూడా జరిగింది. కేవలం మనం విజువల్స్ లో చూస్తున్నట్లుగా తేనిపట్టు కనపడుతుంది. ఈ తేనిపట్టు కారణంగానే ప్రమాదం జరిగిందని చెప్పి ఒక అంచనాకు వస్తున్నారు. మరోపక్క అక్కడ కనపడుతున్నటువంటి ఒక గెడ కనపడుతుంది. ఆ గెడ పైన ఉన్నటువంటి గెడను ఆంచి ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే దీంట్లో చిన్న భిన్నాభిప్రాయాలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఈ గెడ పైన 45 అడుగులు ఉన్నటువంటి ఏదైతే తేనిపట్టును ఏ విధంగా మంట పెట్టే అవకాశం ఉందని చెప్పేసి చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసుల ఉన్నతాధికారుల పూర్తి విచారణ తర్వాత నిజ నిర్ధారణలు బయటకు రావాల్సి వస్తుందని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి ప్రాముఖ్యత కలిగిన సుమారు 100 సంవత్సరాలు కలిగినటువంటి ఈ రథం దగ్ధం కావడం పట్ల హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బాధ్యత వహించాలి, ఏదైతే దేవాదాయ శాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి పలువురు హిందూ ధార్మిక సంస్థలు కూడా డిమాండ్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే మంత్రులు పర్యటించాల్సిన మంత్రులు ఆలయం వెనక నుండి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మొత్తం ఆలయం ఎదుట హిందూ ధార్మిక సంస్థ వేలాది మంది కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది. ఎట్టకేలకు పోలీసుల భద్రతా బలగాల మధ్య ఏదైతే దేవాలయం వెనుక గేటు వెనుక వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే చాలా మంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ నెల 15వ తేదీలోపు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై పూర్తి స్థాయి విచారణ నివేదిక బయటకు పెట్టకపోతే ఖచ్చితంగా
విధంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు తామంతా సిద్ధమని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా మరోమారు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆలయ కార్యనిర్వహణగా పనిచేస్తున్నటువంటి నల్లం చక్రధరరావును దీనికి సంబంధించి కూడా విధుల నుంచి తొలగించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుత కొత్తగా నూతన యువగా శ్రీకాకుళంలో పనిచేస్తున్నటువంటి ఎర్రంచెట్టి భద్రాద్రిరావును కూడా ఏదైతే అంతర్వేది దేవస్థానం ఆలయ కార్యనిర్వాహకుడిగా ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఆయన ఈరోజు బాధ్యత కూడా స్వీకరించడం జరిగిందని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఎండోమెంట్ శాఖ తరపు నుంచి కూడా విచారణ జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ శాఖ తరపు కూడా విచారణ జరుగుతుంది. ఎటువంటి ఆధారాలు సేకరించిన పూర్తి స్థాయిలో నివేదన అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి పోలీసు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మనం ఒకసారి పరిశీలన చేయొచ్చు. ఏదైతే అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నారు కూడా ప్రస్తుతం ఏదైతే పోలీస్ శాఖ అధికారులతో పరిశీలన చేయడం కూడా జరిగింది. గత కొద్దిసేపటి క్రితమే సంఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఆయన వివిధ శాఖల అధికారులతో డీజీపీతో సంబంధించి కూడా డీజీపీతో ఏదైతే రివ్యూ మీటింగ్స్ జరగడం కూడా జరిగింది. ఎట్టకేలకు రివ్యూ మీటింగ్ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి ప్రమాదం ఏ విధంగా జరిగింది, దీనికి సంబంధించి ప్రమాదం జరగడానికి కారణాలను వీరు అందరూ అన్వేషిస్తున్నారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా పోలీసు విచారణ పూర్తవుతుంది. కానీ ఇంత ఏదైతే గత 3 రోజులుగా కూడా పోలీసులు చెబుతున్న ప్రకారం చూసుకుంటే తేనెపట్టు కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చు అని చెబుతున్నప్పటికీ కూడా ఎక్కడ వాస్తవాలు కనబడటం లేదు. ఈ నేపథ్యంలో కూడా చాలా మంది భక్తుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా ఇది మతోన్మద దాడులు, ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగిందని చెప్పేసి చాలా మంది చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తి విచారణ చేయాల్సిన బాధ్యత అయితే ఉందని చెప్తున్నారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా గత 16 నెలల కాలంలో ఇదే రీతిలో దాడులు జరుగుతున్నాయి. కానీ అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం దగ్ధం కావడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఎవరైనా మతోన్మాద దాడులకు పాల్పడితే వారిని అందరినీ కఠినంగా శిక్షించాలని చెప్తున్నారు. మరోపక్క ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు లాఠీ చార్జ్ చేయడం పట్ల కూడా చాలా మంది హిందూ ధార్మిక సంస్థలు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చర్యలు చేపడుతుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. మొత్తం మీద తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కూడా నవక్షేత్రాల్లో అత్యంత పవిత్రమైనది అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. అటువంటి ప్రముఖ ప్రసిద్ధమైన దేవస్థానంలో కళ్యాణ మహోత్సవ రథం దగ్ధం కావడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా మతోన్మాద దాడులు జరిగినాయని చెప్పేసి స్థానికులతో పాటు హిందూ ధార్మిక సంస్థ ప్రజలు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఒకవేళ మతోన్మాద దాడులు జరిగాయా లేకపోతే తేనెపట్టు కారణంగా ఈ ప్రమాదం జరిగిందన్నది పూర్తి స్థాయి పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. అయితే ఎందుకు ఈ విచారణను ఎందుకు ఇంత నిర్లిప్తత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది తెలియడం లేదని చాలా మంది విమర్శిస్తున్నారు. ఏదేమైనప్పటికీ అతి త్వరగా దీనికి సంబంధించి నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్తున్నారు. మరోపక్క రాష్ట్రంలో మరోసారి ఇటువంటి చర్య పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు చేపట్టాలి. ఖచ్చితంగా ఇటువంటి రథాలు ఉన్నటువంటి చోట్ల ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకించి అగ్నిమాపక యంత్రాలను కూడా అక్కడ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇక్కడ ప్రమాదం జరిగిన షెడ్లో ఎక్కడా సరే అగ్నిమాపక యంత్రాలు కానీ కనీసం ఏదైతే అగ్నిమాపం జరిగిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న జాగ్రత్తలు కూడా లేవు. అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా అందుబాటులో లేకపోవడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖచ్చితంగా ఇటువంటి చర్య మరోసారి పునరావృతం కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా అధికారులు పరిశీలన చేస్తున్నారని చెప్పి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.